ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. చంద్రికా, స్నేహా, చంద్రికా, స్నేహా. రే, ఏంటా హడవిడి? ఏమైంది? ఇప్పుడు ఎందుకు ఆ స్నేహని పిలుస్తున్నావు? తనతో నీకేం అవసరం? అమ్మా, చంద్రికకి స్నేహకి చీరలు తీసుకొచ్చానమ్మా, వాళ్ళకిద్దాం అని పిలుస్తున్నాను. ఇదిగో అమ్మా, చూడు ఎలా ఉంది. చాలా చండాలంగా ఉంది. అదేంటమ్మా, కనీసం కవర్స్ కూడా ఓపెన్ చేయలేదు, చీరలు కూడా చూడలేదు, ఏమి చూడకుండానే అలా అనేసావేంటి? నేను మాట్లాడుతుంది చీరల గురించి కాదు, నీ చేతల గురించి. నా చేతల గురించా? ఏమంటున్నావమ్మా? లేకపోతే ఏంట్రా ఇది? చంద్రికకి చీర తెచ్చావంటే అర్థం ఉంది, కానీ స్నేహకి చీర తీసుకురావడం ఏంటి? అసలు తనకి నీకు ఏం సంబంధం? పనిగట్టుకుని నువ్వెందుకు చీర కొనాలి? అంతగా చీర ఇవ్వాలంటే నాకు చెప్తే నేను తీసుకొస్తాను, కాదంటే డబ్బులు ఇస్తే తనే కొనుక్కుంటుంది. అంతేగాని పనిగట్టుకుని మరీ నువ్వు కొండవేంటి? అదేంటమ్మా, కొత్తగా మాట్లాడుతున్నావు? అక్కడికి స్నేహ ఏదో వేరే పరాయి మనిషి అయినట్టు అలా మాట్లాడతావేంటి? స్నేహకి నేను కాకపోతే ఎవరు కొంటారు? అసలు కొంటే తప్పేంటి? తప్పే. ఒక మగాడు పరాయి ఆడదానికి చీర కొనివ్వడం తప్పే. ఇస్తే కన్నతండ్రి అయినా అయ్యుండాలి, లేదా కట్టుకున్న భర్త అయినా అయ్యుండాలి. నువ్వు ఆ రెండు కానప్పుడు చీరివ్వడం తప్పే. అలా అంటావేంటమ్మా? అసలు స్నేహకి ఎవరున్నారు? అన్నీ మనమే కదా. తనకి ఏం కావాలో అన్నీ చూసుకోవాల్సింది మనమే కదా. అసలు స్నేహాని, స్నేహ వచ్చావా? ఇదిగో నీకే ఈ చీర, ఎలా ఉందో చూడు. తీసుకో స్నేహ, తీసుకో. చెప్తుంటే అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకో? నువ్వు తనకి ఇలాంటివి ఇవ్వడానికి వీల్లేదు. అమ్మా ఏమైందమ్మా? అసలు ఇదంతా కాదు, తన్ని ముందు ఇంట్లోంచి పంపించేసేయి. ఏంటమ్మా నువ్వు, తనని పంపించడం ఏంటి? అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? స్నేహ గురించి అంతా తెలిసి కూడా నువ్విలా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. అంతా తెలుసు కాబట్టే చెప్తున్నాను, ముందు తనని ఇంట్లోంచి పంపించు. అంత తప్పు తనేం చేసింది? ఏం చేసింది అంటే ఎందుకు? ఏం చేసిందో నన్ను అడగడం ఎందుకు? తనని అడుగు. ఒకప్పుడు నేనే తనని ఇంట్లో ఉండాలని చెప్పాను, తనకి మనమే న్యాయం చేయాలని చెప్పాను. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయే రోజు కూడా ఇంటి బాధ్యతలు తనకే అప్పచెప్పి వెళ్ళాను. యాక్సిడెంటే చావు బతుకుల మధ్య ఉన్న తనని కాపాడి కొత్త జీవితాన్నిచ్చాను. ఇంత చేసిన దాన్ని ఈరోజు నేనే తన్ని ఇంట్లోంచి పంపించేయమంటున్నానంటే అర్థం చేసుకో. ఇంతకు మించి నన్నేమీ అడగద్దు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలంటే తనని ముందు ఇక్కడి నుంచి పంపించేసేయి, లేదంటే నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఎవరు కావాలో డిసైడ్ చేసుకో. అమ్మా, ఏమైంది స్నేహ? అమ్మెందుకు నీ మీద ఇంత ఫైర్ అవుతుంది? మీ ఇద్దరికి ఏదైనా గొడవ జరిగిందా? ఏదైనా ప్రాబ్లమా? చెప్పు స్నేహ. చెప్పడానికి ఏం లేదండి, మీ అమ్మగారు చెప్పింది నిజమే. ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు, ఇల్లు విడిచి వెళ్ళిపోవాలి. వెళ్తాను. స్నేహ, నా వల్ల ఎవరైనా ఆనందంగా ఉండాలని కోరుకుంటాను, కానీ ఎవరిని బాధ పెట్టాలని అనుకోను. ఎప్పటికైనా మీరందరూ బాగుండాలి అంతే. స్నేహ,
గుడ్ మార్నింగ్ వర్మ. వర్మ, వర్మ, ఏంటిది? వీడు తప్పించుకున్నాడా? నో, ఏమైపోయి ఉంటాడు వర్మ? ఎప్పుడు తప్పించుకున్నాడు? ఎలా తప్పించుకున్నాడు? భరత్కి ఏమైనా హాని తలపెడతాడా? అయ్యో, రుద్రాణి, నన్ను బందీని చేసి భరత్ గారిని కాపాడాలని చూసావు కదా, ఇప్పుడు తప్పించుకుని వెళ్ళిపోతున్నాను. ఆ భరత్ గారి చావుకి ముహూర్తం పెట్టాను. వాడి అంత్యక్రియలకు ఏర్పాటు చేసుకో. వాడి శవాన్ని నీకు గిఫ్ట్గా పంపిస్తాను. రెడీగా ఉండు. నో, తప్పు చేశాను. అసలు ఆ విజయేంద్ర వర్మగాడిని లేపేస్తే సరిపోయేది. చా, అనవసరంగా ప్రాణాలతో వదిలేశాను. చా, ఏంటి రుద్రాణి, ఇక్కడేం చేస్తున్నా? నాకు టైంకి జ్యూస్ ఇవ్వాలి కదా, మర్చిపోయావా? మేడంని జాగ్రత్తగా చూసుకోవడం నీ బాధ్యత కదా. నీరజ గారు, ముందు లెటర్ చదవండి. ఇదేంటి, ఇదెవరు రాశారు? ఆ విజయేంద్ర వర్మ అండి. భరత్ గారిని చంపుతానంటున్నాడు. అతన్ని మనం కాపాడాలి. అది సరే, కానీ ఆ విజయేంద్ర వర్మ నీకెందుకు లెటర్ రాశాడు? నీకేం గుర్తులేదు కదా. ఆ విషయం మీకు తెలుసు కానీ ఆయనకి తెలియదు కదా. అదిగో, ఆ ఫోటోకి కత్తితో గుచ్చి వెళ్ళాడు. అవును, విజయేంద్రని ఎవరు బంధించారు? నువ్వా? అతను తప్పించుకుని వెళ్తున్నాడు అంటే ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాడా? ఇది తీగలాగుతుంది, డొంక మొత్తం కదులుతుందేమో. అయ్యో, నీరజ మేడం, ఇంతకు ముందు భరత్ గారి మీద అటాక్ చేస్తానని చెప్పాడు కదా, ఆ మ్యాటర్ అందరికీ చెప్పి భరత్ గారిని కాపాడాలండి. అవునవును, అదే ఇంపార్టెంట్. భరత్, మరి సారీ చంద్రిక, భరత్ గారు, మీరిద్దరూ బాగుండాలనేది ఒక్కటే నా కోరిక. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. నన్ను క్షమించండి, వస్తాను. ఏంటి స్నేహ, ఆగిపోయావే? వెళ్ళు. వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని బయలుదేరావు కదా, పాపం దాటుకుని వెళ్ళు. పాపం దాటాకని నాపితే అప్పుడు అడుగు. చంద్రిక, పాప పడిపోతుంది. ఏంటి స్నేహ, ఏం జరుగుతుంది? ఏమైంది చంద్రిక? ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందటండి. ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఎంత చెప్పినా వినకుండా అదిగో సూట్ కేసు సర్దుకొని ఎలా వెళ్ళిపోతుందో చూడండి.
అసలు మనం ఎవరని చెప్పినా తనకి లెక్క లేదు, మన మీద ప్రేమ లేదు, తన పాటికి తన నిర్ణయాలు తీసుకుంటోంది. అందుకే పాపను దాటుకుని వెళ్ళమని చెప్తున్నాను. నేను లేనప్పుడు పాపని కన్న తల్లిలా పెంచింది కదా, ఆ పాశాన్ని తెంపుకొని వెళ్ళమంటున్నాను. ఎందుకు స్నేహ, ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? మా అందరినీ వదిలేసి ఎక్కడికి వెళ్దామని బయలుదేరావు? అమ్మ, నాన్న, అన్నయ్య అందరినీ పోగొట్టుకొని ఇప్పుడెక్కడికి వెళ్తావు? గమ్యం లేని ప్రయాణం అండి తనది. మనం తన గురించి ఇంత బాధపడుతుంటే తను మాత్రం మన గురించి అస్సలు ఆలోచించడం లేదు. మనల్ని ఇలా బాధ పెట్టడం కోసమే వెళ్తోంది. స్నేహ, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. ఎలా వెళ్ళమంటారు? ఒకరేమో ఇంట్లో నుంచి వెళ్ళమంటారు, ఇంకొకరేమో ఉండిపోమంటారు. నా వల్ల ఎవరికైనా మంచి జరగాలనే కోరుకుంటాను, గాని నా వల్ల ఒకరికి బాధ కలిగితే నేను భరించలేనండి. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. స్నేహ, నువ్వు వెళ్తే నేను, భరత్ గారు, చివరికి పాప కూడా బాధపడతాం. స్నేహ, ఇంత చెప్తున్నా కూడా ఎందుకు మొండిగా వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటున్నావు? నో ప్రాబ్లం, అంతా అమ్మ గురించేగా. అమ్మని ఒప్పించే బాధ్యత నాది. అసలు అమ్మ నీ మీద ఎందుకు ఇంత కోపం పెంచుకుందో నాకు అర్థం కావడం లేదు. స్నేహ, మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందో నాకు చెప్పు, నేను అమ్మతో మాట్లాడతాను. ఆగు అమ్మా. మీరెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదండి. నన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టడం లేదు, నన్ను వెళ్ళిపోమని ఎవ్వరూ చెప్పలేదు. నాకే ఇక్కడ ఉండాలనిపించడం లేదు. దయచేసి ఈ విషయం ఇంతటితో ఆపేసి నన్ను వెళ్ళనివ్వండి. అమ్మా, ఏంటమ్మా ఇది? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అదిగో చూడు, స్నేహ ఎవ్వరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఎవరు ఆపినా ఆగనంటుంది. అమ్మా, స్నేహని ఎంత ప్రేమగా చూసుకునేదానో నాకు తెలుసు. అలాంటిది ఎందుకు తన మీద ఇంత ద్వేషం పెంచుకున్నావు? ఎందుకు తనని వెళ్ళిపోమన్నావు? అసలు మీ మధ్య ఏం జరిగిందో కనీసం నువ్వైనా చెప్పమ్మా. అత్తయ్య, మీ మనసులో ఏముందో ఎవరికి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ స్నేహని మాత్రం గడప దాటకుండా చూడండి. మీరే చెప్పండి అత్తయ్య, స్నేహని ఎక్కడికి వెళ్ళొద్దు అని మీ నోటితో మీరే చెప్పండి. ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని మీరే చెప్పండి అత్తయ్య. అమ్మా, నేను ఇంత అడిగినా నువ్వేమీ చెప్పడం లేదు. అంటే నాకు నిజం చెప్పడం నీకు ఇష్టం లేదని నాకు అర్థమైంది. సరేనమ్మా, చెప్పొద్దు, కానీ స్నేహని మాత్రం ఏమీ అనొద్దమ్మా. అంటే ఒకవేళ స్నేహ ఏదైనా తప్పు చేస్తుంటే తన తరపును నేను క్షమించమని అడుగుతున్నానమ్మా. అమ్మా, నాకు అందరూ కావాలి, నువ్వు, చంద్రిక, స్నేహ అందరూ కావాలి. అయిన వాళ్ళందరినీ దూరం చేసుకుని ఇంతకాలం నేను పడిన నరకం చాలు. ఇప్పుడు నేను మళ్ళీ ఆ జోన్లోకి వెళ్ళలేను. అమ్మా, స్నేహ నా బాధ్యతమ్మా, ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇదిగో, ఈ బిడ్డ విషయంలో నేను ఎలా ఉంటానో స్నేహ విషయంలో కూడా నేను అంతే బాధ్యతగా ఉంటాను. చంద్రిక, తన లగేజ్ లోపల పెట్టు. భానుమతి గారు, ఈ స్నేహ ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ప్రశాంతంగా ఉన్న కుటుంబంలో చిచ్చు పెట్టావు, ఆనందంగా ఉండాల్సిన భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టావు. ఏం జరిగింది అని అడుగుతున్నాడు. చెప్పనా? పెళ్ళైన మగాడి మీద నువ్వు మనసు పడ్డావు అని చెప్తే వాడిక్కడే నీ మొహాన్న ఉమ్మేస్తాడు. ఆ మాట చెప్పి
వాడికి నీ మీద ఉన్న కృతజ్ఞతని పాడు చేయటం ఇష్టం లేక నోరు మూసుకొనున్నాను. నిన్ను నేను క్షమించిన నువ్వు చేసిన పరికి ఆ భగవంతుడు క్షమించడు. హలో, వచ్చేస్తున్నాను, ఇంకో గంటలో అక్కడ ఉంటాను. అదేం లేదు, లేట్ ఏం లేదు, మీ కేసు గురించి వస్తున్నాను. మీరు రండి, డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఓకే, వస్తా. భరత్ గారు. ఏంటి, ఎక్కడికెళ్తున్నారండి? ఏ, నేను ఎక్కడికెళ్తున్నది నీకు చెప్పాలా? అయినా నీకెందుకు రుద్రాణి, నేను ఎక్కడికెళ్తే టైంకి తిని ట్యాబ్లెట్స్ వేసుకొని ప్రశాంతంగా ఉండు, అనవసరమైన విషయాల్లో తలదొరచుకో, వెళ్ళు. ఆగండి భరత్ గారు, మీరు ఒంటరిగా బయటికి వెళ్ళకండి, మీకు ప్రమాదం పొంచుంది. ప్రమాదం లేదు, ఏం లేదు, నాకు టైం అవుతుంది, నన్ను వెళ్ళని. లేదండి, మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఆ విజేంద్ర వర్మ మిమ్మల్ని చంపాలని ప్లాన్ చేస్తున్నాడు. నీకు గతం గుర్తులేదు కదా, మరి ఆ విజేంద్ర వర్మ వల్ల నాకు థ్రెట్ ఉందని నీకెలా తెలుసు? అతనే వచ్చి ఈ లెటర్ ఇచ్చి వెళ్ళాడండి. ఇది కావాలంటే చూడండి, మీరే చదవండి. ఇందులో చాలా క్లియర్గా మిమ్మల్ని చంపేస్తానని ప్లాన్ చేశాడు, చూడండి. అయ్యో, అరే భరత్ గారు, ఏంటండి అలా చంపేశారు? కాస్త చదవాల్సింది కదా. అవసరం లేదు, నాకు ఎవరి వల్ల ఏ ప్రమాదం రాదు, వచ్చినా ఎలా ఫేస్ చేయాలో నాకు తెలుసు. నువ్వు అనవసరంగా నా విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దు. ఒకసారి ఇలాగే మధ్యలో దూరి తల పగలగొట్టించుకున్నావు. కాదండి భరత్ గారు, ప్లీజ్ కాస్త నా మాట వినండి, నేను కూడా మీతో వస్తాను. భరత్ గారు, భరత్ గారు, భరత్ గారు. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదే, ఎవరికి చెప్పితే నాపచ్చు. చంద్రిక, చంద్రిక. హలో సార్. వాడదే రూట్లో వస్తున్నాడు, ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు, అర్థమైందా? అర్థమైంది, అలాగే సార్, పని పూర్తి చేసి ఫోన్ చేస్తాం. చంద్రిక, మీకు ఒక విషయం చెప్పాలి. రుద్రాణి, అనవసరంగా నన్ను విసికించుకు, అసలే నాకు చిరాగ్గా ఉంది, వెళ్ళు. అయ్యో, నేను చెప్పేది కాస్త వినండి, అవతల భరత్ గారు. అయ్యో రుద్రాణి, ప్లీజ్. డాక్టర్ నీకేం చెప్పారు? నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి టెన్షన్ తీసుకోవద్దని చెప్పారు కదా, వెళ్ళు. భరత్ గారు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నారండి. అయ్యో, నీకెంత చెప్పినా వేస్ట్. అది కాదు, చంద్రిక గారు, చంద్రిక గారు, నా మాట వినండి. చెప్తే పట్టించుకోదేంటి? నేను అమ్నీషియా పేషెంట్ అనుకుని నా మాట పట్టించుకోవట్లేదు. కానీ కానీ భరత్ అక్కడ ప్రమాదంలో ఉన్నాడు, తనను ఆపేదెలా? మీనాక్షి గారు. ఏంటి రుద్రాణి? ఏమండి, భరత్ ప్రాబ్లంలో ఉన్నాడని చెప్తే చంద్రిక పట్టించుకోవట్లేదు, మీరైనా నా మాట నమ్మండి ప్లీజ్. నీరజా. అయ్యో, భరత్ ప్రాబ్లంలో ఉన్నాడంటే నీరజను ఎందుకు పిలుస్తున్నారు? ఏంటి రుద్రాణి, అసలే ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు అనవసరంగా లేనిపోని న్యూసెన్స్ క్రియేట్ చేయకు, వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో. నీరజా, నీరజా. చెప్పండి. రుద్రాణిని లోపలికి తీసుకెళ్ళు. మేడం, ప్లీజ్ అండి, మీరైనా నా మాట వినండి. ఆ విజేంద్ర వర్మ భరత్ గారిని చంపుతానని లెటర్ ఇచ్చి వెళ్ళాడండి, అది భరత్కి చూపిస్తే దాన్ని చదవకుండా చింపేసి వెళ్ళారండి. నీకు చేతనైతే భరత్ని కాపాడుకోమని దానిలో రాశాడు. అంటే నాకెందుకు లెటర్ రాశాడో నాకు తెలీదు, కానీ భరత్ గారికి ప్రమాదం ఉందండి. నీరజ్ గారు, మీరైనా చెప్పండి, ఆ లెటర్ మీరు కూడా చూశారు కదా, చెప్పండి. అవునండి, నేను కూడా చూశాను, చదివాను. అందులో భరత్ గారిని చంపుతానని రాశాడండి. నిజమా? అది అబద్ధం అయితే మంచిదే, కానీ కానీ అది నిజమైతే
భరత్ గారికి ఏ ప్రమాదం జరగకూడదు, ఆయన ఆపాలండి. అసలు భరత్ ఎక్కడికి వెళ్ళాడు? ఏమోనండి, నాకు తెలీదు. నేను ఆగమని చెప్తున్నా కూడా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. ప్లీజ్ అండి, కనుక్కోండి. తనని వెంటనే ఇంటికి రమ్మనండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎవరండి ఇక్కడ బైక్స్ అడ్డంగా పార్క్ చేసింది? హలో, ఏంటి నా బైక్ తీస్తావా? ఓకే, ఇలా రోడ్డు మొత్తం బ్లాక్ చేస్తే ఎలా? ప్లీజ్ కొంచెం తీసి పక్కకు పెట్టండి. తీయం, ఏం చేస్తావు? ఓ, అయితే న్యూసెన్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? సో మీ మక్కెలిరగదని అప్పుడు చెప్తా. మన మక్కెలిరగదంటాడట్రా. భరత్ గారు నా మెళ్ళో కట్టే తాళి ఎక్కడ కొంటావు? జ్యువెలరీ షాప్లో. నాకు అక్కడ కొనే తాళ్ళు వద్దు. ఇదిగో, ఇది కావాలి. నాకు ఈ తాళే కావాలి. అయినా నీ భర్తనే నాకు ఇచ్చేయాలనుకున్న తర్వాత ఈ తాళి నీ మెళ్ళో ఎందుకు? ఇచ్చే ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.